కడప రూరల్ కడప మండల పిహెచ్సిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమని, తల్లులు తప్పకుండా చంటి బిడ్డలకు తల్లిపాలు ఇవ్వాలని, బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లిపాలు లైట్ ఎల్లో కలర్లో ఉంటాయని, కొంతమంది తల్లులు ఆ పాలు పిండి బయట పోస్తున్నారని, అలా పిండడం వలన తల్లిపాలలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గుతుందని, కావున అలా పిండి పారబోయకుండా డైరెక్ట్గా చంటి బిడ్డకే పట్టాలని ఆయన అన్నారు. ఇప్పుడున్న టైంలో కొంతమంది తల్లుడైతే ఎక్కడ తన పాలిస్తే గ్లామర్ దెబ్బతింటుందో అని, తల్లిపాలు ఇవ్వకుండా తన అందాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుందని, దానివల్ల తల్లికి ఏమాత్రం సుఖం ఉండదని, పైగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ చెబుతున్నారు. డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అనే స్లోగన్తో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వై రత్నకుమారి, పిహెచ్ఎన్ టీబీటీ సుందరి, స్టాఫ్ నర్స్ డి శ్రీలక్ష్మి, ఎంపీహెచ్ కేఆర్ గోపాలరావు తదితరులు ఉన్నారు. ఆగస్టు 1 నుంచి 7 తారీఖు వరకు మనకు తల్లిపాల వారోత్సవాల గురించి, మనకు ముఖ్యంగా యాంటీనేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, పోస్ట్ నేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మామూలుగా ఈ అవేర్నెస్ కల్పించమని చెప్పన్నారు. ముఖ్యంగా ఏంటంటే తల్లిపాలు అనేవి ఒక అమృతం లాంటివి ప్రతి బిడ్డకు కూడాను. సో ముఖ్యంగా ఈ పుట్టిన వెంటనే, బిడ్డ పుట్టిన వెంటనే మురుబాలు అని చెప్పి అంటాము. ఈ మురుబాలు మనకు కొంచెం యెల్లోయిష్గా ఉంటాయి. వీటిని తాగించడం వల్ల బేబీకి ఎంతో ఇమ్యూనిటీ ప్రాపర్టీని మనం అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి తప్పనిసరిగా ఇవి బిడ్డకు ఎంత ఇదని చెప్పంటే అది మనం చెప్పలేనంత ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క బిడ్డకు కూడాను, ప్రెగ్నెన్సీ దాచేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, అలానే లాక్టేషన్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడాను